వేదిక మీద ఉండాలి మన ఆర్టిస్ట్ అందర్ని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాము సో ప్లీజ్ వెల్కమ్ వన్స్ అగైన్ సమీర్ గారు ప్రభాకర్ గారు అండ్ ఆది గారు శ్రీకాంత్ గారు రకు అండ్ లవ్లీ ఏంజెల్ క్యాథరిన్ సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అలాగే బన్నీ వాసు గారిని అశోక్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అండ్ అల్లు అరవింద్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్ ఇక పిలిచేదా మన సరైనోడు స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ వెల్కమ్ సర్ కంగ్రాట్యులేషన్స్ టు ద బ్లాక్ బస్టర్ హిట్ వన్స్ అగైన్ 100 క్రోర్స్ గ్రాస్ ఈ రోజుకి ఈ సినిమా రాజధాని ప్రజలకు నమస్కారం ఇంకా పర్సనల్ గా చెప్పాలంటే మన బజవాడ ప్రేక్షకులకు నమస్కారం ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు నేను ఫస్ట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నాకు అండగా నా ఫస్ట్ సినిమా నుంచి ఈ సినిమా వరకు నాకు సపోర్ట్ గా నుంచిన మన మెగా అభిమానులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థాంక్యూ సో మచ్ అలాగే నన్ను ప్రత్యేకంగా ఇష్టపడే ఇతర రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఇక్కడ ఫ్యాన్స్ కదా నేను చెప్పేది ఎలా అంటే కేవలం ఫ్యాన్సే కాదు నా సినిమా చూస్తూ లేదంటే నన్ను చూస్తూ నేను బాగుండాలి అని నన్ను దీవించే చాలామంది నార్మల్ ప్రేక్షకులు ఉంటారు ప్రత్యేకంగా వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ మీరు నాకు కనపడవచ్చు కానీ మీ ఆశీర్వాదాలు మాత్రం నాకు తగులుతున్నాయి థ్యాంక్ యూ దానికి కనపడిన ఆశీర్వాదాలకి నేను మనస్ఫూర్తిగా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను మాట్లాడాలంటే నాకు కొంచెం భయం ఎందుకు భయం చెప్తాను మాట్లాడటానికి భయం లేదు కానీ నేనేం నమ్ముతానంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒక 10% ఉంటారు మన ఇష్టపడని వాళ్ళు ఒక 10% ఉంటారు కానీ 80% ఉంటారు వాళ్ళు చాలా న్యూట్రల్గా ఉంటారు వాళ్ళంటే నాకు ఎక్కువ భయం ఎందుకంటే వాళ్ళ చేతుల్లో నేను బ్యాడ్ అవ్వకూడదు ఏం ఎక్స్ట్రా మాట్లాడకూడదు అట్ ద సేమ్ టైం తక్కువ మాట్లాడకూడదు సో అందుకు కొంచెం ఇలాంటి సిచ్యువేషన్లో మాట్లాడాలంటే భయపడతాను ఎస్పెషల్లీ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత మాట్లాడాలంటే ఇంకా కాదు భయపడతాను కానీ తెగించి మాట్లాడాలనే అనుకుంటున్నాను లైన్ దాటకుండా లేకపోతే ఈ ఫంక్షన్ ఉత్సాహం పడిపోతుంది కదా ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది అండ్ నేను ఈ సినిమాలో పనిచేసిన మా డైరెక్టర్ బోయపాటి సీన్ రాస్తే బిఎస్ అని వస్తుంది కానీ ఇప్పుడు ఆయన ఫుల్ పేరు వచ్చింది బీబీఎస్ బీబీబీఎస్ అని అంటే బ్లాక్ బస్టర్ బోయపాటి సీను గారు అని అంటే మాస్ డైరెక్టర్ నుంచి ఒక ఆల్రౌండర్ డైరెక్టర్ అయిపోయి ఇంత పెద్ద స్టేజ్కి వెళ్ళిన అంటే చాలామంది అడుగుతున్నారు బోయపాటి సీను గారు ఏంటి సార్ మా బన్నీని మాస్క్ ఎలా చూపిస్తారని ఆయన మాస్ క్లాసే కాదు ఆయన యూనివర్సల్ డైరెక్టర్ అది చాలామంది చూడలేదు ఇవాళ ఆయన యూనివర్సల్ డైరెక్టర్ ప్రేక్షకులందరూ చూసి అలా చెప్పినందుకు నాకు మనస్ఫూర్తిగా సీను గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను హీరో ఎంత బాగా చేయొచ్చు మ్యూజిక్ ఎంత బాగా ఉండొచ్చు ఎవరు ఎంత బాగా ఖర్చు పెట్టగా హిట్ మాత్రం డైరెక్టరే ఇవ్వగలడు సో అంత మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్కి నేను మనస్ఫూర్తిగా అందరి ముందు
धन्यवाद टेंशन वस्तु जनरली टेंशन पन्नु विजयवाड़ हीट एंटी बाबू తెలియకుండా లోపలకి హీట్ వచ్చేస్తూ ఉంటారు విజయవాడ అంటేనే హీట్ క్లైమేట్ లో కూడా ఉంటదని అనుకోలేదు అండ్ ఈ సినిమాలో చేసినందుకు శ్రీకాంత్ అన్నయ్య నిజంగా శ్రీకాంత్ అన్నయ్యకి నేను మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఆయన హీరోగా చేస్తూ కూడా ఈ పాత్ర చేసినందుకు ఆయన హీరోగా యాక్టర్గా చేయలేదు కేవలం మా కుటుంబ మెంబర్ కింద చేశాడు ఫ్యామిలీ మెంబర్ కింద ఫీల్ అయ్యి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య అండ్ నేను చెప్పాలి ఆది పిన్సెట్టి గురించి ఇవాళ ఆది పిన్సెట్టి అంటే ఒకసారి అరవండి నా కోసం ఆది పిన్సెట్టి నేను చాలా గర్వపడుతున్నాను ఆయన ఆనందిస్తున్నాను ఎందుకంటే ఒక హీరోగా చేస్తూ ఒక అదర్ లాంగ్వేజ్లో ఒక నెగిటివ్ రోల్ ఒక విలన్ రోల్ వేయాలంటే ఎంత రిస్క్ నాకు తెలుసు నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ సినిమా హిట్ అయ్యి ఆదికి చాలా మంచి పేరు రావాలి ఎందుకంటే తను తీసుకున్న రిస్క్కి తను చాలా మంచి పేరు వస్తే అది వర్త్ యూనో ఒక హిట్ సినిమా అందరికీ లైఫ్ వస్తుంది నిజంగా ఆదికి ఈ సినిమా మంచి లైఫ్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇవాళ ఆదికి ఇంత మంచి పేరు వచ్చినా నేను ఆది హ్యాట్స్ ఆఫ్ టు యూ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ రిస్క్ నువ్వు రిస్క్ తీసుకున్నావు అందుకే వాళ్ళు ఇంత పేరు వచ్చింది అని అంత పేరు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా చాలా ఆనందపడుతున్నాను అండ్ మా ఎమ్మెల్యే గురించి చెప్పాలి మై లవ్లీ ఏంజల్ నేను ఏదైనా హీరోయిన్తో మూడు సినిమాలు చేశానంటే అది క్యాథరిన్ చాలా మంచి అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి బాగా తెలివి ఉన్న అమ్మాయి ఎక్కువ ఆలోచిస్తుంది ఎక్కువ ఆలోచించుకో అది ఒకటి చాలు ఎక్కువ ఆలోచించుకుంటే ఎక్కువ సినిమాలు చేయి అండ్ రకుల్ రకుల్ నాకు చాలా 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 ఇష్టమైన అమ్మాయి అది నేను ఓపెన్గా కూడా చెప్పాను నిజంగా అంటే చాలా క్వాలిటీస్ ఉండొచ్చు ఒక అమ్మాయి అందగత్తి కావచ్చు లేదంటే ఒక అమ్మాయి తెలివైంది కావచ్చు మంచిది కూడా కావచ్చు కానీ ఇవన్నీ ఉంటూ కూడా ఇంకో ఎక్స్ట్రా క్వాలిటీ కూడా ఉంది దేశభక్తురాలు చాలామంది ఆడపిల్లలకు ఉంటుంది కానీ తినే లెవెల్లో నేను చాలామంది తక్కువ ఆడపిల్లల్లో చూశాను సో రకుల్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఐ మే యూ గెట్ ఆల్ ది సక్సెస్ యూ డిజర్వ్ అండ్ డైలాగా లాస్ట్లో బ్రదర్ డైలాగ్ ఎప్పుడు లాస్ట్ పంచ్ ఎప్పుడు లాస్ట్లో ఉండాలి అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు నాకు తెలుసు ఇవన్నీ చెప్తుంటే చాలా బోర్ కొడుతుంది మీకు ఎందుకంటే తప్పదు ఈ ఫంక్షన్ కాబట్టి నేను మళ్ళీ చెప్పడానికి నాకు ఛాన్స్ దొరకదు నా కెమెరామెన్ రిషి పంజాబీ గారు ఏమో అంటే మా నాన్న అన్నారు ఏమో నెక్స్ట్ కలెక్షన్ చేస్తే ఇంకో ఫంక్షన్ చేస్తాము ఆ ఫంక్షన్లో కూడా చెప్పచ్చు అంటున్నారు ఆయన ఇంత ఖర్చుపెట్టి చేస్తారంటే నేను ఇంకో ఫంక్షన్లో కూడా మాట్లాడతా అండ్ నా కెరియర్లో ఇంత హయ్యెస్ట్ కలెక్షన్ వచ్చి 100 కోట్లు గ్రాస్ డాష్ చేసిన ఫస్ట్ ఫిలిం సో ఈ క్రెడిట్ నాకు ఇచ్చిన ప్రేక్షకులను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి అంటే మా తండ్రి గారుగా కాకుండా మా నాన్నగారుగా సారీ మా తండ్రి గారు కాకుండా మా ప్రొడ్యూసర్గా నేను ఒక మాట చెప్పాలి ఎందుకంటే హీరోగా అది నా బాధ్యత నిజంగా ఈ సినిమాకి కొడుకు ఆయన చాలా ప్రొఫెషనల్గా ఉంటారు నేను ఇంతకుముందు వేరే సినిమాలు కూడా చూశాను ఆయన ఒక్కొక్క సినిమాకి 100 రూపాయలు అంటే మాక్సిమం 110 ఖర్చు పెడతారేమో కానీ ఈ సినిమా 100 రూపాయలు అంటే 150 రూపాయలు ఖర్చు పెట్టాను నేను అడిగా ఎందుకు 150 రూపాయలు ఖర్చు పెట్టావు 100 రూపాయల సినిమాకి ఇంతకుముందు కూడా 100 రూపాయలు ఖర్చు అయ్యే సినిమా కూడా 110 పెట్టావు కదా 150 ఎందుకు పెట్టావు అని అడిగా ఒకటే అన్నాడు 150 పెడితే 300 వస్తాను నమ్ముతున్నాను కాబట్టి పెడతాను రా సో 150 రూపాయలకి 300 వచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి మా నాన్నగారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకున్నాను నిజంగా అంటే నేను నా కెరియర్లో చాలా హిట్స్ కొట్టచ్చు కానీ మా తండ్రితో కలిసి కొట్టే ఆనందం నాకు తెలిసి ఇంక ఏ హిట్ నాకు అంత ఆనందం ఇవ్వదు అంత ఆనందం ఇచ్చిన ప్రేక్షకులకి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి వెళ్తూ మాత్రం ఇంకా లాస్ట్లో మిమ్మల్ని బోర్ కొట్టేసాను మంచి పంచ్ డైలాగ్ చెప్పే వెళ్తాను చెప్పను బ్రదర్ అలాగే నేను ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలి ఇందిరా ఫంక్షన్ అప్పుడు నేను ఇదే విజయవాడకు వచ్చా
నా లైఫ్ లో అనేవారు ఇసకేస్తే రాళ్ళు నన్ను జనాలు ఉంటారు అంటే ఇసకేస్తే కింద రాళ్ళు అంతమంది జనాలు ఉన్నారు అంటే ఏంటా ఎందుకు అంత ఎగ్జాజరేట్ చేస్తారు అనుకున్నాను నేను నిజంగా ఇంద్రా ఫంక్షన్ ఇదే విజయవాడలో అప్పుడు చూసా అలాంటి చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగినోడ్ని నా మీద చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఎందుకంటే నాకు చిరంజీవి గారి సినిమాలు అంటే పిచ్చి ఇంద్రా 17 సార్లు చూసాను నేను బేసికల్లీ చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగినోడ్ని నాకు మాస్ సినిమాలు అంటే పిచ్చి నేను అన్ని మాస్ సినిమాలు చేస్తుండపోవచ్చు కానీ నాకు మాస్ సినిమాలు అంటే పిచ్చి నాకు ఎప్పటి నుంచో మాస్ సినిమా చేయలేని అని బోయపాటి సీను గారే ఎందుకో నన్ను కరెక్ట్ గా మాస్ గా కరెక్ట్ గా చూపించగలరు మాసే కాదు ఊరం మాస్ గా కరెక్ట్ గా చూపించగలరని నమ్మి సినిమా చేసినందుకు నేను సింపుల్ గా ఒక డైలాగ్ చెప్తాను ఎర్ర తోలు కదా స్టైల్ గా ఉంటాడు అనుకుంటావేమో మాస్ ఊరం మాస్ ఇవాళ నిజంగా ఊరం మాస్ టైటిల్ నాకు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా చాలా 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 ఆనందపడుతున్నాను థాంక్యూ వెరీ మచ్ ఎల్లే ముందు పంచి పోకుండా ఇంకొక విషయం చెప్పేసి వెళ్ళాలి మెగా స్టార్ చిరంజీవి గారి 150 సినిమా రాబోతుంది ఇప్పుడు ఏంటి డిస్కషన్ 150 క్రోర్ షేర్ చేయాలి అది ఫిక్స్ అయ్యా నేను చెప్పా మన పూజకి వెళ్ళా చిరంజీవి గారి పూజకి షేక్ హ్యాండ్ ఇస్తూ నేను డైరెక్టర్ చెప్తున్నా సార్ 150th ఫిలిం 150 క్రోర్స్ వస్తుంది అంతే మరోసారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాస్ట్ వెళుతూ ఇంకొక డైలాగ్ మీకోసం చెప్పేసి వెళ్ళిపోతాను ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సిందే బ్రాండ్ కాదు ఇక్కడ దమ్ము టన్ను టన్నులు ఉంది ఇంకా చూస్తావా త్వరలో ఇంకా మీరు చూస్తారు వెళ్ళే ముందు నా కోసం ఒక్కసారి బ్లాక్ బస్టర్ సాంగ్ పాప వయసు లెక్క సీక్రెట్